మనందరికీ ఓ ఫ్రెండ్ ఉంటాడు. వాడు మహా తిండి ప్రియుడై ఉంటాడు. వాడు ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటాడు. మరోవైపు కొంతమంది పాపం కొంచెం తిన్నా లావైపోతుంటారు, బరువు పెరిగిపోతుంటారు. దీని వెనుక పెద్ద సైన్స్ ఏమీ లేదు. ఆ కిటికెంటో ఇప్పుడు చూద్దాం. ఈ వంశపారపర్యంగా వచ్చే శరీర తత్వం కాసేపు పక్కన పెడదాం. మొదటిది, స్వతహాగా కొంతమంది తినేటప్పుడు హడావుడిగా తినకుండా నిదానంగా బాగా నమిలి తింటూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ల మెదడు వాళ్లకి కాస్త ముందుగానే తిన్నది చాలు అన్నట్టుగా సిగ్నల్ పంపిస్తుంది. దాంతో వాళ్ళు కడుపులో కొంత ఖాళీ ఉండగానే తినటం ఆపిస్తారు. అయినా కూడా వాళ్ళు ఆకలి తీరిపోయినట్టుగానే భావిస్తారు. కాబట్టి ఇలా నెమ్మదిగా నమిలి తినే అలవాటు ఉండడం కూడా బరువు పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రెండవది, సరిపడా నిద్ర. సరిపడా నిద్ర లేకపోతే మన శరీరంలో కార్టిజోల్ అనే హార్మోన్ ఉత్పన్నమవుతుంది. అది అవసరం లేని సమయాల్లో కూడా ఆకలి పుట్టేలా చేస్తుంది. దాంతో ఆ సమయాల్లో కూడా ఆహారం తీసుకోవడం వల్ల మనం బరువు పెరుగుతాం. మూడవది, మనలో చాలామందికి ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు నడవడం, కూర్చున్నప్పుడు బల్లపై వేళ్లతో దరువు వేయడం వంటి అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలియకుండానే జరుగుతాయి. వీటినే ఆంగ్లంలో నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటారు. వీటి వల్ల మన శరీరంలో జరిగే మెటబాలిజం ప్రక్రియ 50% వేగవంతమవుతుంది. తద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు అవి కొంతవరకు దోహదపడతాయి. ఇక చివరిది, ఆలోచన. అవును, చాలామంది పాపం ఆకలికి ఫలానా తినాలనే కోరికకి తేడా తెలియక అవసరానికి మించి తినేస్తూ ఉంటారు. ఫలితంగా బరువు పెరిగిపోతారు. కాబట్టి ఆకలేసినప్పుడు మాత్రమే మన అవసరానికి తగ్గట్టుగా తింటూ, కంటి నిండా నిద్రపోతూ, తినేటప్పుడు బాగా నమిలి తినడం వంటి అలవాట్లు నియమాలు పాటిస్తే మనం కూడా మన ఫ్రెండ్లా సన్నగా ఉండొచ్చు. ప్రయత్నించి చూడండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా నుండి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.